आराधना आराधना येसय्या आराधना 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 येसय्या आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना आराधना त्रित्वैक आराधना 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 त्रित्वैक आराधना 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 त्रित्वैक आराधना आराधना परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना आराधना त्रित्वैका आराधना 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 त्रित्वैका आराधना 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 त्रित्वैक आराधना 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 त्रित्वैक आराधना हालेलुया 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 Hallelujah 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 Andar kalasi Hallelujah Hallelujah
Hallelujah, 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 hallelujah. ఎత్ర పైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక అపరూపములో సజీవుడైన మన దేవుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడని సంపూర్ణ విశ్వాసముతో ఈ ఆరాధనలో పాల్గొందాం. మన కోసం విరగగొట్టబడిన, మన కోసం ఈటచే పొడిచి తెరవబడిన, మన కోసం గాయపడిన, మన కోసం నలిగిపోయిన యేసుక్రీస్తు తన ప్రేమించిన బిడ్డలతో నిరంతరం ఉండాలని ఆశతో ఈ దివ్య ప్రసాదాన్ని స్థాపించి ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం గడిపే ఈ సమయము, ఈ ఆరాధన ఆ దేవునికి స్వీకార్యమైనటువంటి సమయంగా మారాలని, మీరు మీ కుటుంబము ఆ యేసుక్రీస్తు తిరు హృదయ ప్రేమాగ్నిని పొందుకోవాలని, మన కుటుంబము ఆయన తిరు హృదయానికి అంకితం చేయాలని ఆశతో ప్రార్థిస్తాం. మీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పించండి. దేవా, నా పాపములు దోషములు మన్నించమని ఒక్కసారి అడిగి వేడుకుందాం. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, పరలోక దూతల దళములారా, మా కొరకై ప్రార్థించమని సకల దూతలను అడిగి వేడుకుందాం. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకై నిరంతరము మీ కుమారుడి దగ్గర ప్రార్థించమని వేడుకుంటాను అమ్మా. మా శరీర మనస్సు ఆత్మలు మీ స్వాధీనంలో ఉంచండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబుల మగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు తిరుహృదయ పండుగ అంటే యేసుక్రీస్తు ప్రేమ పండుగ అని అర్థం పెడలారా. దిస్ ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. అందువలన ఈరోజు ఈ తిరుహృదయ భక్తిని మనం ఎందుకు కొనియాడుతున్నాం? తిరుహృదయ భక్తి వలన దేవుడు మనకు ప్రసాదించబోయే 12 దీవెనలు ఏంటి అని మనం ధ్యానిస్తూ మన కుటుంబాలను
ఆ యేసు క్రీస్తు తన హృదయానికి మనం ఈరోజు ప్రతిష్ట చేయబోతున్నాం, అంకితం చేయబోతున్నాం. అలాగే పరిశుద్ధ బలి పూజలో మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసము మనము ప్రార్థన చేయబోతున్నాం. అందువల్ల ఈ ఆరాధనలో, కుటుంబ ప్రతిష్టలో, పరిశుద్ధ బలి పూజలో సద్దతో భక్తితో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియపిల్లారా, యేసు క్రీస్తు హృదయ భక్తికి రెండు మూలాధారాలు ఉన్నాయి, రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పుణ్యత యోహాను గారు రాసినటువంటి లేఖన. రెండవదిగా, పుణ్యత మగ్దల్ల మరియమ్మకి, అనగా మార్గరెట్ మేరీ అనేటువంటి ఒక సహోదరికి యేసుక్రీస్తు తెలియజేసిన రహస్యాలు. నంబర్ వన్, ప్రియబిడ్డలారా, మొదటి శతాబ్దం నుండి యేసుక్రీస్తు తిరుహృదయ భక్తి మన కత్తోలిక సీసభలో ఉంది. కొత్తగా ప్రారంభించినటువంటి ఒక భక్తి కాదు ఇది. ఎందుకు మొదటి శతాబ్దం నుండి ఉంది అంటే, ప్రియపిల్లారా, యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో 12 మంది అపోస్తలులతో ఆయన పై గదిలో దివ్య సప్రసం స్థాపించినప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది. అదేంటంటే, యోహాను సువార్త మనం 13వ అధ్యాయము 23వ వచనములో, ప్రియులారా, ఆ 12 మంది అపోస్తలుల్లో యేసుక్రీస్తు బాగా ప్రేమించిన శిష్యుడు యోహాను. ఆయన యేసుక్రీస్తు వక్షస్సున తలవాల్చి ఆయన గుండెలో మానవుల పట్ల, శిష్యుల పట్ల ఉన్నటువంటి ప్రేమ యొక్క అర్థము తెలుసుకున్నవాడే పుణ్యత యోహాను. ఒకసారి విందామా ఈ ఒక్క మాట, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకుని కూర్చుండి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుకి చాలా ప్రియమైన శిష్యుడే యోహాను. అందుకే సిలువపై వెళ్లాడుతూ ఉండగా తన తల్లిని యోహానుకు అప్పచెప్పాడు యేసుక్రీస్తు. యోహానుని తన తల్లికి అప్పచెప్తూ ఉన్నాడు. ఈ ప్రేమ వలనే 12 మంది అపోస్తలులలో అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు హృదయములో ఉన్నటువంటి తన వాంఛను తెలుసుకున్నవాడు యోహాను. అందుకే ప్రియబిళ్ళారా, మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనములో అని చక్క రాస్తూ ఉన్నాడు ప్రియబిళ్ళారా, దేవుడు తన ప్రేమను ఎంతగా మానవులపై అనుక్రమరిస్తూ ఉన్నాడో. అలాగే మొదటి యోహాను 4:7వచనములో దేవుడు అనగా ప్రేమ స్వరూపి అని యోహాను రాయటానికి కారణం ఇది. దట్స్ వై ద గాస్పల్ ఆఫ్ జాన్ ఈస్ కాల్డ్ గాస్పల్ ఆఫ్ లవ్. యోహాను సువార్తకి ఇంకొక పేరు కూడా ఉంటుంది, ప్రేమ సువార్త అని అర్థం కూడా ఉంది బిడ్డలారా. ఎందుకంటే యేసుక్రీస్తు తిరుహృదయ ప్రేమను ఎక్కువ తెలుసుకున్న ఒకే ఒక మనిషి పునీత యోహాను. అందుకే యోహాను గారు రాసినటువంటి లేఖనలను ఆధారం చేసుకొని ఈ తిరుహృదయ భక్తి మొదటి శతాబ్దం నుండి కత్తోలిక శ్రీసభలో మనం కొనియాడుతున్నాం. రెండవదిగా ప్రియపిల్లారా, 1673వ సంవత్సరములో డిసెంబర్ 27వ తారీఖున పునీత మార్గరెట్ మేరీ అనేటువంటి సిస్టర్ గారికి యేసుక్రీస్తు స్వయంగా తెలియజేసిన ఒక రహస్యం. ఆచరి చెప్పాలంటే ఆమె చాలా భక్తురాలు. చరిత్ర లేఖన మనం పరిశీలన చూస్తే ప్రియపడ్డారా, ఆమెకి యేసుక్రీస్తు చూపించినటువంటి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే, ఎ ఫుల్ మూన్, అనగా ఒక పూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి ఒక చందమామ, కానీ ఆ పర్ఫెక్ట్
లైట్లో ఒక్క చిన్న నల్ల మచ్చ యేసుక్రీస్తు ఈ సిస్టర్ గారికి తెలియజేశాడు. పూర్తిగా ప్రకాశవంతమైనటువంటి చందమామలో ఎందుకు ఈ నల్ల మచ్చ, ఈ నల్ల డోట్ ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఈ దర్శనానికి అర్థం తెలియజేశాడు. అదేంటంటే ఈ పూర్తిగా వెలుగుతున్న చందమామ యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘమని, చర్చ్ అని, అలాగే ఈ నల్ల మచ్చ ఏంటంటే ఆ సంఘములో, ఆ చర్చ్లో ఉన్నటువంటి ఒక లోటు, ఒక కొరత ఏంటో అని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ లోటు ఏంటంటే నా పరమ పవిత్రత హృదయానికి కావలసినటువంటి ప్రాముఖ్యత లేదు, ఒక పండుగ లేదు, ఒక ఫీస్ట్ లేదు అని, ఈ తిరుహృదయ భక్తిని లోకమంతట వ్యాపింప చేయాలని యేసుక్రీస్తు ఈ పునీత సిస్టర్ మార్గరెట్ మేరీకి తెలియజేసినటువంటి ఈ దర్శనం ప్రియులారా ఈ తిరుహృదయ భక్తికి మూలాధారమన్నమాట. ఈ రెండు కారణాలను ఆధారం చేసుకుని ప్రియులారా మనము ఈ పండుగని ఆడుతున్నాం. అంతే మాత్రంగా తర్వాత ప్రియులారా ఈ యేసుక్రీస్తు ప్రేమను చాలా లోతుగా తెలుసుకున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పునీత పౌలు గారు. మనము పునీత పౌలు గారు రాసినటువంటి రోమాపత్రిక 8:35-39 వరకు ఒకసారి వింటే పౌలు గారు యేసుక్రీస్తును ప్రేమను బాగా తెలుసుకున్నాడు ఒక వ్యక్తి. అందుకే అన్నాడు, యేసుక్రీస్తుని ప్రేమ నుంచి నన్ను వేరుపరచినది ఏదుంది ఈ ప్రపంచములో, ఈ లోకములో? అంటే ఏది కూడా నన్ను యేసుక్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేదు, ఇది సాధ్యం కాదు అని చక్కగా రాస్తూ ఉన్నాడు. ఒకసారి వింటామా 35-39 వచనం వరకు. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? లేఖనమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకే మేము దినమంతయు మరణపాయములో ఉన్నాము, చంపబడినన్న గొర్రెపిల్లవలే ఎంచబడుచున్నాము. అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనల్ను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, పైలోకములు కానీ, అధోలోకములు కానీ, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలనటకు నాకు నిశ్చయమే. ప్రియులారా ఈ ఒక్క మాట చూడండి, ఎంత స్పష్టమైనటువంటి ఒక మాట పునీత పౌలుగా తెలియజేస్తూ ఉన్నాడు. మృత్యువు కానీ, జీవము కానీ, అతోలోకము కానీ, ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ ప్రభావము కానీ యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుపరచలేదు. అంటే అంత గాఢమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమను పునీత పౌలుగా తెలుసుకున్నాడు. అంత గాఢమైన ప్రేమను పునీత మార్గరెట్ తెలుసుకుంది. అంత గాఢమైన ప్రేమను పునీత యోహాను తెలుసుకున్నాడు. ప్రియులారా అలా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. వారి అనుభవాలు, వారు రాసినటువంటి లేఖనాలు ప్రియులారా ఈనాడు యేసుక్రీస్తు హృదయ భక్తి మనలో బలపరచాలి అన్నమాట. ఎందుకు ఇది మనలో బలపడాలంటే ప్రియపడారా, మీరు యేసు తిరుహృదయ ఫోటో లేదా యేసు తిరుహృదయ ఆ పిక్చర్ ఎక్కడ చూసినా సెకండ్ హ్యాండ్ పిక్చర్ హ్యాస్ గోట్ అ స్పెషాలిటీ. అదేంటంటే యేసు క్రీస్తు తిరుహృదయానికి బయట, అంటే ఆ బొమ్మ పైన ఆ గుండ కనిపిస్తూ ఉంటుంది. ఆ గుండెలో ప్రియపడారా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నంబర్ వన్,
ఆ గుండె అగ్ని జ్వాలలతో చెలరేగుతున్నటువంటి అగ్ని మంటలో ఉంది అన్నమాట. ఫైర్ ఇస్ బర్నింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఇది నంబర్ వన్. నంబర్ టూ, ఆ తిరుహృదయం నుండి సూర్య ప్రకాశ కిరణాలలాగా నాలుగు వైపులు యేసుకు తిరుహృదయం నుండి ప్రకాశ కిరణాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. నంబర్ టూ. నంబర్ త్రీ, ఆ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి చుట్టూ ముళ్ళ కిరీటం వేయబడి ఉండుంది. ఒక్కొక్క ముళ్ళు ఆ గుండెను గుచ్చుకుంటూ ఉన్నాయి. రక్తము ధారగా కారుతూ ఉంటుంది. నాలుగో ప్రత్యేకత, ఈటచే పొడిచి తెరబడినటువంటి ఆ గాయం ఆ గుండెలో కనిపిస్తూ ఉంది. ఐదవది, ఆ మండుతున్నటువంటి అగ్ని జ్వాలల పైన ఒక మంచి సిలువ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు యేసు క్రీస్తు తిరుహృదయ ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. ద స్పెషాలిటీ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. నేను చిన్నప్పుడు అనుకున్న వాడిని, ఇదేంటి యేసు క్రీస్తు పిక్చర్ బయట ఈ గుండె ఎందుకు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ గుండె ఇలా ఉంటుంది, ఈ ఐదు ప్రత్యేకతలు ఈ గుండెలో ఎందుకు ఉన్నాయి అని నేను చిన్నప్పుడు నేను ఆలోచించేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది, ప్రియపిల్లారా, పుణిత మార్గరెట్ అమ్మ గారికి యేసుక్రీస్తు తెలియచేసినటువంటి తన దర్శనమే ఈ తిరుహృదయ ఫోటోలో చూస్తూ ఉన్నామని. అందువలన మీరు గమనించండి, యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో మీరు ఎక్కడ చూసినా ఆ గుండెలో ఈ ఐదు ప్రత్యేకతలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియపిల్లారా, ఈ తిరుహృదయానికి ఈ ఐదు ప్రత్యేకతలు ఉంటే ఆ ఐదు ప్రత్యేకతల గురించి నేను ఒక్కొక్క మాట చెప్తా. నెంబర్ వన్, యేసుక్రీస్తు తిరుహృదయము ఇస్ ఆన్ ఫైర్. అగ్ని జ్వాలలు చెలరేగుతూ ఉన్నాయి, అగ్ని మండుతూ ఉంది ఆ హృదయంలో. ఈ అగ్ని ఏంటంటే యేసు క్రీస్తు ప్రేమ అగ్ని అని ఆయన తెలియజేశాడు. నెంబర్ టూ, సూర్యుని కంటే ప్రకాశవంతమైన కిరణాలు ఆ గుండె నుండి నాలుగు వైపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. దానికి అర్థం ఏంటంటే మానవులందరి మీద యేసుక్రీస్తు తన ప్రేమాగ్ని కుమ్మరిస్తూ ఉన్నాడని సూచనగా సిస్టర్ మార్గరెట్ మేరీకి యేసుక్రీస్తు తెలియజేశాడు. మూడోది ఏంటంటే ఆయన గుండెలో ఈటచే పొడిచి తెరబడినటువంటి ఒక పెద్ద గాయం కనిపిస్తుంది. అక్కడి నుంచి రక్తము ధారగా కారుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు మానవులని ఎంతగా ప్రేమించాడో తనకున్నదంతా ఆయన మన కోసం ధారపోసాడనమాట. ప్రియుల నెంబర్ వన్, ఆయన సెలవులు వేయబడినప్పుడు గమనించండి, ఆయన వేసుకున్న బట్టలు, తన అంగి బండ్రుతులు సైనికులు తీసేశాడు, బట్టలు లేదు. నెంబర్ టూ, బిడ్డలారా, ఆయన సెలవులో ఉన్నప్పుడే తన తల్లిని మనకు అప్పచెప్పాడు, తల్లిని పొగొట్టుకున్నాడు. నెంబర్ త్రీ, బిడ్డలారా, ఆయన తన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద పూర్తిగా గాయముతో నింపబడి విరిగి నలగొట్టబడ్డాడు. తనను తను ఒక అర్పణగా చేశాడు. ప్రియులారా, మూడవదిగా గమనించండి, ఆయన
తన చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణము ఆయన ఆత్మను కూడా సిలువలో ధారగా పోసి తండ్రికి అప్పచెప్పాడు మరణానందరము చివరిగా ఆ గుండెలో ఎక్కడో మిగిలి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి చివరి బిందు రక్తము ఆ జీవజలము కూడా ఆ ఈటచే పొడిచి తెరబడినప్పుడు పూర్తిగా మానవుల కోసం ధారపోశాడు ఆయన తన కోసం ఏది కూడా ఉంచలేదు అంతయు సమాప్తమైనది చెప్పి తలవాంచి ఆయన మరణించినప్పుడు ప్రియులారా పూర్తిగా తన జీవితాన్ని తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారగబోసి ఏది కూడా తన కోసం ఆయన మిగిలించలేదు నథింగ్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ఆ గుండెలో కొద్దిగా మిగిలినటువంటి ఆ నీళ్లు రక్తము కూడా ఆయన ధారబోశాడు దానికి సూచన అంటే బిడ్డలారా నీ కోసం నా ప్రాణము నా జీవితము నా సర్వస్వం నీ కోసం ధారబోశాడు అని అర్థం ఉంటుంది ఆ ఈటచే పొడిచి తెరబడినటువంటి ఆ గుండెలో నాలుగవదిగా ఆ గుండె చుట్టూ ఏముంది బిడ్డలారా వేయబడిన ముళ్ళ కిరీటం ఉంది దాని అర్థం ఏంటంటే ఇంతగా పూర్తిగా మానవులని ప్రేమించి మానవుల కోసం అన్నీ ధారపోసిన తరువాత ఆ ప్రేమని మానవులు తెలుసుకోకుండా ఆయనని తిరస్కరిస్తూ నిరాకరిస్తూ ఇంకా పాప జీవితం కొనసాగిస్తూ ఉన్నందువలన ఆ గుండెలో కలుగుతున్నటువంటి వేదన బాధ ఆ ముళ్ళ కిరీటం చూపిస్తూ ఉంటుంది ఇంకా ముళ్ళు మృదువైనటువంటి మాంసలమైనటువంటి ఆయన గుండెలో కుచ్చుకుంటూ ఉన్నాయి నీ నిరాకరణ నా నిరాకరణ ఆయన ప్రేమకి ప్రతిఫలంగా మనం ఇచ్చేది ఇది ఆయనని చాలా బాధపెడుతూ ఉంటుంది ఈరోజు కూడా ఆయన బాధలో ఉన్నాడు అనే దానికి అర్థం ఐదవది చిరువది ఆ గుండె మీద ఉన్నటువంటి ఒక సిలువ ఉంది ఆ సిలువ ఏంటంటే నన్ను వెంపడించు కోరువాడు తనను తాను పరితించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంపడించవలయును అని యేసుక్రీస్తు పలికినటువంటి ఒక సెల్ఫ్ సాక్రిఫైస్కి ఆహ్వాన చిహ్నము అనగా ఆ గుండెలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆయన ద్వారా నీవు నేను మన కుటుంబ రక్షణ పొందాలంటే ప్రియపడారా ఈ సిలువ నువ్వు నేను ఎత్తుకోవాలి ఈ ఐదు లోతైన అర్థాలు ఉన్నాయి ఆ పునీత మార్గరెట్ మేరీ అనే సిస్టర్ గారికి ఆయన తెలియచేసినటువంటి ఆ దర్శనానికి ఉన్నటువంటి ఐదు అర్థాలు ప్రైజ్ ద లార్డ్ చెప్పండి దేవ వర ప్రసాదము చేత వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా సిస్టర్ మార్గరెట్ మేరీకి యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ఆ తిరుహృదయ భక్తిని లోకమంతటా ప్రకటించి ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని తన పరిశుద్ధ తిరుహృదయానికి అంకితం చేయమని ఒక సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు ఈరోజు మీ ఇంటిని మనందరి కుటుంబాలను యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేస్తాయి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి 12 వాగ్దానాలు ఉన్నాయి ఇది చాలా గొప్పది
ఇది బెన్నిఫర్ ఏదో కథ చెప్పట్లేదండి, చరిత్ర లేఖల్లో రాయబడినటువంటి సంఘటనలే. ఈ పునీతురాలకి ఆయన తెలియజేసినటువంటి రహస్యాలే. ఈ 12 దీవెనలు ఏంటి, ఈ 12 ఆశీర్వాదాలు ఏంటి, నేను ఒక్కొక్కటి చెప్తాను, సద్దత్తు వినండి. ఇది యేసు క్రీస్తు చేసినటువంటి వాగ్దానం కాబట్టి, ఆయన మాట కాబట్టి. ప్రియులారా, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు మన రక్షకుడు. మాట ఇస్తే మాట నిలబెట్టేవాడే. అందువలన ఈ 12 దీవెనలు మీరు మీ కుటుంబం పొందాలని ఆశతో ఈ వాక్యాన్ని వినండి. ఎందుకంటే మనం మన కుటుంబాలను ఆయనకి అంకితం చేయబోతూ ఉన్నాం ఈ సందేశం తర్వాత. నెంబర్ 1, ఐ విల్ గివ్ దెమ్ ఆల్ ద గ్రేసెస్ నెససరీ ఫర్ ద స్టేట్ ఆఫ్ లైఫ్. అంటే నీవు ఇప్పుడు ఏ జీవిత అంతస్తులో ఉన్నావో, ఏ జీవిత పరిస్థితుల్లో ఉన్నావో, ఆ స్థితిలో నీకు కావలసినటువంటి అన్ని ఆశీర్వాదాలు యేసు త్రిహృదయానికి అంకితం చేయబడినటువంటి ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి నేను ఇస్తాను. నెంబర్ 2, ఐ విల్ ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దర్ ఫ్యామిలీస్. నేను అలాంటి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని నేను స్థాపిస్తాను. నెంబర్ 3, ఐ విల్ బ్లెస్ ఎవ్రీ హౌస్ ఇన్ విచ్ ద పిక్చర్ ఆఫ్ మై సెకండ్ హార్ట్ షాల్ బి ఎక్స్పోజ్డ్ అండ్ ఓనర్డ్. ఏ కుటుంబంలో అయితే నా పరిశుద్ధ పరమ తిరుహృదయ ఫోటో పిక్చర్ ప్రతిష్ఠిస్తారో, గౌరవ మర్యాదతో దాన్ని కొనియాడుతారో, అలాంటి కుటుంబాలను నేను ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అనే వాగ్దానం. నెంబర్ 4, ఐ విల్ కన్సోల్ దెమ్ ఇన్ ఆల్ ది డిఫికల్టీస్. ఆ కుటుంబము ఏ సమస్యలకి గురి అయినా నేను ఆ కుటుంబాన్ని ఓదార్చి నేను ఆ కుటుంబాన్ని కాపాడుతాను. నెంబర్ 5, ఐ విల్ బి దేర్ రిఫ్యూజ్ డ్యూరింగ్ ద లైఫ్ అండ్ ఎస్పెషలీ అట్ ది అవర్ ఆఫ్ డెత్. ఆ కుటుంబ సభ్యుల మరణ సమయంలో నేను వారికి తోడుగా ఉంటాను, నేను వారిని ఆదుకుంటాను. నెంబర్ 6, ఐ విల్ షెడ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ అపాన్ ఆల్ దేర్ అండర్టేకింగ్స్. అంటే ఆ కుటుంబ సభ్యుల ప్రతి శ్రమలలో, వారి ప్రతి బాధ్యతలో, వారి ప్రతి పనులలో నేను వారికి తోడుగా ఉండి వారికి ప్రతిఫలం ఇస్తాను. నెంబర్ 7, సిన్నర్ షాల్ ఫైండ్ ఇన్ మై హార్ట్ ఎ ఫౌంటన్ ఆఫ్ బౌండ్లెస్ ఓషన్ ఆఫ్ మెర్సీ. ఆ కుటుంబంలో ఎవరైనా పాపాత్ములు ఉంటే వారు నా తిరుహృదయము నుండి అపారమైనటువంటి, అవధులైనటువంటి నా కరుణ కృపను నేను వారిపై కృమ్మరిస్తాను. నెంబర్ 8, టెపిడ్ సోల్ షాల్ బి కంఫర్టెడ్. అనగా హృదయ పరివర్తనం లేనటువంటి ఘోరమైనటువంటి పాపాత్ములను నేను హృదయ పరివర్తనం కలిగించి నేను మంచి మార్గానికి వారిని నడిపిస్తాను. నెంబర్ 9, ఫర్వెంట్ సోల్ షాల్ రైస్ స్పీడ్లీ ఇన్ టు పర్ఫెక్షన్. ప్రియులారా, అటువంటి నా తిరుహృదయ భక్తి కలిగినటువంటి ఆత్మలు ఉద్ధరణ స్థలము నుండి త్వరగా పవిత్రతను పొందుకుని మోక్ష భాగ్యములో చేరుకునేలాగున నేను చేస్తాను. నెంబర్ 10, ఐ విల్ గివ్ ద ప్రీస్ట్ ద పవర్ టు టచ్ ది హార్డెస్ట్ హార్ట్. గురువులకి, నా సేవకులకి కఠినమైనటువంటి పాపాత్ముల గుండెను తాకేలాగున, వారికి పాపబోధం పశ్చాత్తాపం కలిగించేలాగున శక్తిని నా సేవకులను, గురువులకి నేను ఇస్తాను. నెంబర్ 11, దోస్ హూ ప్రొపగేట్ దిస్ డివోషన్ షాల్ హ్యావ్ దేర్ నేమ్స్ రిటన్ ఇన్ మై హార్ట్ నెవర్ టు బి బ్లోటెడ్ అవుట్. నా తిరుహృదయ భక్తి ఎవరైతే తెలియచేస్తారో, చాటి చెప్తారో, వారి పేర్లు నేను నా గుండెలో, నా జీవ గ్రంథములు నేను రాస్తాను. ఎప్పుడు నేను వారిని అక్కడ తీసివేయను. నెంబర్ 12, ఐ ప్రామిస్ ది ఎక్సెస్ ఆఫ్ ద మెర్సీ ఆఫ్ మై హార్ట్ దట్ మై ఓల్డ్ పవర్ఫుల్ లవ్ విల్ గ్రాంట్ ఓల్డ్ హూ కమ్యూనికేట్ రిసీవ్ కమ్యూనియన్ ఆన్ ద ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ ఫర్ 9 కన్సెక్యూటివ్ మంత్స్. అన్నగా ప్రియులారా, 9 మొదటి శుక్రవారాలు పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని దివ్య ప్రసాదం స్వీకరించు ఆత్మలకు నేను అపారమైనటువంటి నా కృపను, కరుణను నేను వారిపై కృమ్మరిస్తాను. ద గ్రేస్ ఆఫ్ ఫైనల్ పెనిటెన్స్ దే షాల్ నాట్ డై ఇన్ మై డిస్ప్లెషర్ నార్ వితౌట్ ఎ సాక్రమెంట్ మై డివైన్ హార్ట్ షాల్ బి దేర్ రిఫ్యూజ్
ఇన్ ద లాస్ట్ మూమెంట్ వారు మరణ సమయములో నా కృపను నా మెడిసిన్ తప్పకుండా పొందుకొని దేవుని వరప్రసాదములో వారు చనిపోవటానికి మంచి మరణం వారు పొందుకోవటానికి నేను వారికి అవకాశం ఇస్తాను. ప్రియులారా, 12 వాగ్దానాలు యేసుక్రీస్తు తిరుహృదయ భక్తి కలిగినటువంటి అలాగే తిరుహృదయానికి అంకితం చేయబడిన కుటుంబాలకి ప్రియులారా యేసుక్రీస్తు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ 12 వాగ్దానాలు మీ కుటుంబములో మీ వ్యక్తిగత జీవితములో కావాలి అని ఆశ మీకుంటే దీని కథ చెప్పట్ల ప్రియులారా, మా కుటుంబము యేసు క్రీస్తు తిరుహృదయానికి అంకితం చేయబడినటువంటి కుటుంబమే. నేను చిన్నప్పుడు అనుకున్న వాణ్ణి, ఎందుకంటే ప్రియులారా మా ఇంట్లో ఆ ఎంట్రన్స్లో ఒక పెద్ద యేసు క్రీస్తు తిరుహృదయ ఫోటో ఉంటుంది. ప్రతిరోజు కుటుంబ ప్రతిష్ట ప్రార్థన మా అమ్మ నాన్నలు చెప్పి నడిపించేవాళ్ళు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఒక ఇంటిలో తిరుహృదయ భక్తి ప్రతిష్ట కావాలి. ఈరోజు కూడా ప్రియులారా నా ఆఫీసులో ఒక మంచి తిరుహృదయ ఫోటో ఉంది. నేను ఆఫీసులో కూర్చున్న కళ్ళ ఎదుట ఉంటుంది యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో. నా గదిని, నా ఆఫీసుని, నా రూమ్ని ఆ యేసుక్రీస్తు తిరుహృదయానికి నిన్ను ప్రతిష్ఠించాను. మా ఇల్లు యేసుక్రీస్తు తిరుహృదయానికి ప్రతిష్ఠించబడినటువంటి ఒక ఇల్లు, ఒక కుటుంబం. కథ చెప్పట్లా, ఐ ప్రీచ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. నేను తెలుసుకున్నటువంటి ఆ తిరుహృదయ భక్తిని నేను మీతో పంచుకుంటున్నా. నేను అనుభవిస్తున్నటువంటి ఆ తిరుహృదయ సంరక్షణ మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు భక్తిని మీరందరూ తెలుసుకోవాలని ఆశతో దీని మీతో పంచుకుంటున్నాను. ప్రియులారా, ఈ 12 యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవటానికి మనం ఏం చేయాలి? మనకి చేయవలసిన పని అంటే ప్రియులారా వేరే ఏది కాదు, మీరు మీ కుటుంబాన్ని యేసుక్రీస్తు తిరుహృదయానికి మీరు ప్రతిష్ఠించాలి. తిరు కుటుంబ లేదా యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ హృదయ ప్రతిష్ఠ అంటారు. ది ఎన్థ్రాన్మెంట్ ఆఫ్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఇన్ టు యువర్ హౌస్. ఇది ఏం చేయాలి? నంబర్ వన్, ప్రియులారా ఒక మంచి యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో కానీ పిక్చర్ కానీ మీరు కొనుక్కోండి. అది మీ ఇంట్లో ఉంటే వెరీ గుడ్. మీ ఇంట్లో ఒకవేళ యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో లేదంటే ప్రియబడ్డారా మీరు వెళ్ళి ఒక యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో కొనుక్కోండి. సైజు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది మీ ఇష్టం. అది కొనుక్కు వచ్చి ఇంటిలో ముఖ్యమైన స్థలములు దాని మీద ప్రతిష్ఠించాలి. చాలా కుటుంబాల ప్రియులారా గమనించండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్రేయరూమ్ కూడా కడతారు. ప్రేయరు ప్రార్థన గది అంటారు. యేసుక్రీస్తుని, పునీతులని, తల్లి మరియమ్మ గారిని అందని ఆ గదిలో పెట్టి తాళం వేస్తారు. కథ ఒకడు ఇంటికి వస్తే వీడు తులుకోడా, వీడు హిందువా, వీడు క్రిస్టియన్ అని తెలియదు. ఒక చిన్న ప్రశ్న అండి, మీరు ఏదైనా ఒక హైందవ ఇంటికి వెళ్ళండి, ఒక హైందవ సహోదరుడు సహోదరి నివసిస్తున్న ఇంటికి అడుగుపెట్టండి. ప్రియులారా ఎంత ధైర్యంతో వాళ్ళ ఇంటి ముందే, వాళ్ళ ఇంటి గదిలో, ఆ హాల్లో హైందవ దేవుళ్ళ ఫోటోస్ని తప్పకుండా వారు ప్రతిష్ఠిస్తారు. హైందవ మత చిహ్నాలు ఆ ఇంట్లో ఉంటాయి. ఇంటికి అడుగుపెట్టగానే తెలుసు ఈ ఇల్లు ఒక హైందవని ఇల్లు అని, ఈ ఇంట్లో ఒక హైందవ సహోదరి జీవిస్తూ ఉన్నారని, హైందవ మత విశ్వాసి ఇంట్లో ఉన్నారని
ఆ ఇల్లు చూడగానే తెలుస్తుంది వాళ్ళకి సిగ్గు లేదే, వాళ్ళకేం భయం లేదే. నెంబర్ 2, ఒక ముస్లిం సహోదరి సహోదరుల ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటి ముందే ఒక గ్రీన్ ఫ్లాగ్ ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, లేదా అరబిక్ లాంగ్వేజ్లో రాయబడినట్టు కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఖురాన్ వర్డ్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వారు ముస్లిం అని, ముస్లిం సహోదరి సహోదరుల కుటుంబం అని కొన్ని లక్షణాలు, కొన్ని వర్డ్స్ ప్రియులారా, ఆ పిక్చర్ పెయింటింగ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. వాళ్ళకి భయం లేదే, సిగ్గు లేదే. కానీ కొంతమంది కత్తోలిక కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో యేసుక్రీస్తు ఫోటో ప్రతిష్ఠించాలంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను చెప్పాలంటే కొంతమందికి భయం, కొంతమందికి సిగ్గు. అందుకే యేసుక్రీస్తుని, మరియమ్మని, పుణ్యులందరినీ ప్రార్థన గదిలో చక్కగా పెట్టేసి తాళం వేస్తారు. ఎవరైనా వస్తే, ఇది చూడండి స్వామి, ఇది మా ప్రార్థన గది. యేసు క్రీస్తుని గురించి బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటే, ప్రియులారా, నీవు ఏ క్రైస్తవుడు? యేసుక్రీస్తు వెలికాడు, మనుషుల ముందు నన్ను అంగీకరించు వాణ్ణి, పరలోక ముందు నా తండ్రి ముందు నేను కూడా అంగీకరిస్తాను, నరుల ముందు, మనుషుల ముందు నన్ను నిరాకరించు వాణ్ణి, పరలోక ముందు నా తండ్రి ముందు మనుష్య కుమారుడు నిరాకరిస్తాడు. యేసుక్రీస్తుని గురించి కానీ, ఆయన వాక్యమును గురించి కానీ ఈరోజు నువ్వు సిగ్గుపడుతూ ఉండే, భయపడుతూ ఉండే, నీవు వాస్తవ క్రైస్తవుడు కాదు. దమ్ము లేదు నీకు. అలాంటి ఒక వ్యక్తి నువ్వైతే, ప్రియులారా, మార్చుకో నీ పద్ధతిని. అందుకే అంటున్నాను, ప్రియులారా, జీవించినా మరణించినా యేసుక్రీస్తు కొరకై, అందువల్ల భయపడవద్దు. నీ ఇంట్లో ఒక తిరహృదయ ఫోటో లేదంటే ఒకటి వెళ్ళి కొనుక్కోండి, ప్రియ సహోదరా, ప్రియ సహోదరి. నన్ను ఏం చేయాలి? ఇంటికి ఎవరు అడుగుపెట్టి వచ్చినా అందరూ కనిపించేలాగున ఒక పబ్లిక్ ప్లేస్లో, దాచిపెట్టి కాదు, ప్రార్థన గదిలో కాదు, అందరికీ కనపడేలాగున ఒక ముఖ్యమైనటువంటి ఒక స్థలములో ఆ యేసుక్రీస్తు ఫోటో, తిరుగదే ఫోటో మీరు ప్రతిష్ఠించాలి. దాని దగ్గర సాధ్యమైతే ఒక చిన్న పీఠం లాగేదో తయారు చేయండి. ఆ పీఠం మీద క్రొవ్వొత్తులు వెలిగించే అవకాశం ఉంటే దానికి కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. అలాంటి ఒక పీఠం తయారు చేయాలి మీరు. అందులో క్రొవ్వొత్తులు వెలిగించే ఒక స్థలం కావాలి. ఆ ఫోటో అక్కడ ప్రతిష్ఠించాలి, ప్రియులారా. ఎందుకు తెలుసా? నెంబర్ 1, ఆ ఇంటికి ఎవరు అడుగుపెట్టి వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది, ఈ ఇల్లు దేవునికి అంకితం చేయబడినటువంటి ఇల్లు. కొంతమంది అంటారు, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. మీ ఇంటి యజమాని యేసుక్రీస్తు అని నీవు చాటి చెప్తూ ఉన్నావు. నెంబర్ 1. నెంబర్ 2, నీవు ఆ ఇంట్లోనే ఉంటావు. ఉదయం మంచం నుంచి లేచిన మొదలుకొని రాత్రి మంచమకి పడుకున్న వరకు నువ్వు అటు ఇటు, ఆ పని మీద, ఈ పని మీద ఇంట్లోనే తిరుగుతావు. ప్రతిసారి అటు ఇటు తిరిగినప్పుడల్లా ఈ యేసుక్రీస్తు తిరుగుదే ఫోటో నీకు కనపడాలి. కనిపించినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి? నేను, నా కుటుంబము ఈ యేసుక్రీస్తు తిరుగుదయానికి అంకితం చేయబడిన కుటుంబం అని ఆ గుర్తు మీకు రావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ యేసుక్రీస్తు తిరుహృదయము ఎందుకు ఒక ప్రతిష్టగా మనం చేయాలంటే, నెంబర్ 1, ప్రియులారా, ఈ రోజుల్లో కుటుంబములో భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు. మనస్పర్ధలు, రకరకాల చెడు అలవాట్లు, టీవీలకి, సినిమాలకి రకరకాల చెడు, ఫ్రెండ్షిప్కి చెడు, స్నేహానికి మందుకి, రకరకాల పాపానికి బానిసలవుతున్నటువంటి పరిస్థితి. అంతే మాత్రం కాదు, విడాకులు, డివోర్సెస్ పెరుగుతున్నటువంటి ఒక కాలం. నెంబర్ 2, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో సఖ్యత లేదు. ఎన్నో కేసులు నాకు తెలుసండి, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో సఖ్యత లేదు. కొన్ని కుటుంబాలలో
పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి గౌరవము లేదు, రెస్పెక్ట్ లేదు, వాళ్ళని పట్టించుకోనలేదు, తల్లిదండ్రుల మాటలకు విలువ లేకుండా పోతుంది కొన్ని కుటుంబాలలో. కొన్ని కుటుంబాల ప్రియులారా, అది కుటుంబం కాదు, దాన్ని లాడ్జ్ లేదా రెస్టారెంట్ లేదా హాస్టల్ అని పిలవచ్చు. ఎందుకు? కేవలం రాత్రి పడుకోవటానికి వస్తాడు, కొంతమంది తినడానికి మాత్రమే వస్తాడు. కుటుంబం అంటే ప్రియులారా, అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు కలిసి ఉండే కుటుంబమే కుటుంబం. తినడానికి హోటల్స్ రెస్టారెంట్స్ బయట ఉన్నాయి, ఇంటికి రెస్టారెంట్స్కి తేడా ఉంది. పడుకోవటానికి మాత్రమే ఇన్ని ఇల్లు అంటే ప్రియులారా, లాడ్జెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి పడుకోవచ్చు. లాడ్జెస్కి ఇంటికి తేడా ఉంది. ఈ వ్యత్యాసం ఈ రోజులు తెలియదు కొంతమందికి. అలాగే కొంతమందికి వాళ్ళ అమ్మ అమ్మ కాదు, వండామ, పని మనిషి. ఎందుకు? నీకు తిండి వంట చేసి పెట్టాలి. ప్రియులారా, పని మనిషికి అమ్మకి తేడా లేనటువంటి టైం వస్తుంది, వచ్చింది ఈ రోజులలో. అమ్మ వండామ అయిపోయింది, అమ్మ పని మనిషి అయిపోయింది. అమ్మకి అమ్మకున్నటువంటి గౌరవము లేదు, అమ్మకున్నటువంటి ప్రేమ లేదు. అలా కుటుంబ జీవితం తారుమారైపోతున్నటువంటి పరిస్థితి ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నమ్మకం పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తికి బేసిక్ క్యారెక్టర్, స్వభావం ఎక్కడ తయారవుతుందంటే ఇంట్లో తయారవుతుంది. తెలుగులో అంటారు ప్రియపిల్లారా, నోరు బాగుండే ఊరు బాగుందని అంటారు. నోరు బాగుంటే ఊరు బాగుందంటే ప్రియపిల్లారా, నీవు నేను పుట్టి పెరిగినది కుటుంబంలో పుట్టి పెరిగాం, తల్లిదండ్రులకి పుట్టి పెరిగాం. అందువలన మంచి బిడ్డలు మంచి తల్లిదండ్రులకి పుట్టి పెరుగుతారు. మంచి స్వభావం, మంచి క్యారెక్టర్ ఇంట్లో తయారవుతుంది. ఇంట్లో క్రమశిక్షణ ఉంటే పిల్లలు క్రమశిక్షణలో పెరుగుతారు. ఇంట్లో దైవభక్తి ఉంటే పిల్లలు దైవభక్తులు పెరుగుతారు. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటే పిల్లలు బయట పెద్దలకి గౌరవం ఇస్తారు. ఇంట్లో పద్ధతి ఉంటే ఆ పద్ధతి బయట కూడా చూపిస్తారు. ప్రియపిల్లారా, ఒక ఇంటిని, ఆ కుటుంబాన్ని యేసు క్రీస్తు త్రిహృదయానికి అంకితం చేస్తే, ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి, యేసు క్రీస్తే ఆ ఇంటికి యజమానిగా ఉండి భార్యభర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆయన బలపరచి, సఖ్యత అంటే విడాకులు జరగకుండా, భార్యభర్త మధ్యలో గొడవలు జరగకుండా మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి ఉంటాలని వివాహ సమయంలో దేవునికిచ్చిన మాట చివరి వరకు నిలబెట్టే నమ్మకము కలిగినటువంటి నమ్మదగిన భర్తగా, నమ్మదగిన భార్యగా వారు జీవించగలిగే కృప యేసుక్రీస్తు త్రిహృదయము వారికి ప్రసాదిస్తాడు. ఒకవేళ వారి మధ్యలో సమస్యల, ఇబ్బందుల, మనస్పర్ధలు వస్తే ప్రియులారా, ఆ సమస్యలను పరిష్కరించడానికి దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఎందుకు? ఆ ఇంటి దేవునికి అంకితం చేయబడినటువంటి కుటుంబం కాబట్టి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమలో, ఎలా క్రమశిక్షణలో, ఎలా తగినటువంటి మంచి మార్గములో పిల్లని ఎలా పెంచాలో కావలసిన జ్ఞానమును, బుద్ధి, వివేకము పరిశుద్ధాత్మ తల్లిదండ్రులకి అనుగ్రహిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులని గౌరవించేలాగున, తల్లిదండ్రుల మాటలు వినేలాగున, తల్లిదండ్రులకి ఇంటికి మంచి పేరు తెచ్చుకునేలాగున, పిల్లలని క్రమశిక్షణలో పెరిగేలాగున యేసుక్రీస్తు హృదయానికి అంకితం చేయబడిన కుటుంబాలలో
ఆ తెరి హృదయ దీవెనల వలన కృప వలన సాధ్యమవుతూ ఉంటుంది. అన్నిటికంటే పైగా చాలామంది అంటూ ఉంటారు, స్వామి మా ఇంట్లో శాంతి లేదు, మా ఇంట్లో సమాధానం లేదు. అందరూ కోరుకున్నది శాంతి, అందరూ కోరుకున్న సమాధానమే, కానీ ఈ సమాధానం బయట ఎక్కడ దొరికేది కాదు. నీ ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో శాంతి, ఇంట్లో సమాధానం ప్రియులారా యేసుక్రీస్తు మీకు ప్రసాదిస్తాడు. ఎంతోమందికి పిల్లరా శాంతి అనే పేరు, కానీ అసలు శాంతే లేదు. సమాధానం అనే పేరుంది, అసలు సమాధానమే లేదు. అలాంటి పరిస్థితి ప్రియులారా ఇంట్లో ఆ శాంతి ఆ సమాధానం దేవుడు ఇస్తాడు. అంతే మాత్రం కాదు, నేను ఇందాక చెప్పినట్లు 12 వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యేసుక్రీస్తు హృదయానికి అంకితం చేయబడినటువంటి కుటుంబములో ఆయన మీకు ప్రసాదిస్తాడు. అందువలన ప్రియులారా మనము ఆరాధనలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రవేశించి మనం ఏం చేయబోతున్నామంటే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని యేసుక్రీస్తు పరమ పవిత్ర తెర హృదయానికి మీరు అంకితం చేయండి. అంకితం చేసి చూడు, అంకితం చేసి చూడు. నీ కుటుంబంలో ఆయన ఒక ఇంటి యజమానిగా ఏం చేస్తాడో, యేసు తెర హృదయానికి అంకితం చేయబడిన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. ఈరోజు కూడా మీరు నా ఆఫీస్కి వస్తే, నా రూమ్కి వస్తే, నా ఆఫీస్, నా రూమ్ యేసు కృత్రి హృదయానికి నేను అంకితం చేశాను. కథ చెప్పట్లా, దేవుడే నీ కుటుంబ పరిస్థితిని మారుస్తాడు. ఆయనే నీ కన్నీరు తుడిచేస్తాడు. నీ ఇంటి పరిస్థితిని దేవుని ప్రసన్నతతో ఆయన మార్చేస్తాడు. నీ కష్టార్జితం నీవు అనుభవించేలాగున ఆయన చేస్తాడు. ప్రియులారా మనము యేసుక్రీస్తు పరిశుద్ధ పరమహృదయానికి మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ప్రతిష్ఠిస్తాం. మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. ఎక్కడ దిక్కు చూడకుండా, ఎవరిని చూడకుండా, కేవలం మీ రెండు చేతులు మీ గుండె మీద మాత్రం పెట్టి కళ్ళు మూసుకుందాం. ఒక ప్రశ్న అడుగు, మీ ఇంట్లో యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయ ఫోటో ఉందా? మీ ఇంటిని మీరెప్పుడైనా యేసుక్రీస్తు హృదయానికి అంకితం చేశావా లేదా? యేసుక్రీస్తు తిరుహృదయ భక్తి నీకుందా? లేదా మీ ఇల్లు ఒక లాడ్జ్గా, ఒక హోటల్గా, ఒక రెస్టారెంట్గా ఒక మారిపోయిందా, హాస్టల్గా మారిపోయిందా? మీ అమ్మ వండామలాగా పని మనుషులాగా మారిపోయిందా? మీ నాన్న కష్టపడే పని చేసి సంపాదించే ఒక గొడ్డుగా, ఒక పశువుగా మారిపోయాడా? అమ్మకి మీ ఇంట్లో గౌరవం ఉందా? నాన్నకి ఇంట్లో మర్యాద ఉందా? మీ ఇంట్లో శాంతి ఉందా, సమాధానం ఉందా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో సఖ్యత ఉందా? ఒకవేళ లేదండి, రెండు చేతులు మిగుంట మీద పెట్టి కళ్ళు మూసుకొని ప్రియులారా తల్లిదండ్రులకు విరుద్ధంగా మీ ఇంట్లో హేళన, నిందల, అవమానమా, గొడవల, తిట్ల, రకరకాల పాపాలు జరిగాయా, తల్లిదండ్రులని పాపక్షమాణం కోరుకో. వాక్యం పలుకుతుంది, తండ్రి దీవెనల వలన బిడ్డలు వృద్ధి చెందుదురు, తల్లి శాపం వలన
పిల్లల కొంపలు కూలిపోవును అనే వాక్యం పలుకుతూ ఉంది. తల్లిదండ్రుల దీవెనలు నువ్వు వృద్ధి చెందాలంటే, నువ్వు ఎదగాలంటే, నీవు ఫలించాలంటే తల్లిదండ్రుల దీవెనలు నీకు కావాలి. ఒకవేళ తల్లిదండ్రుల పట్ల కోపమా, విద్వేషమా, అసూయన, కోపమా, ఏమైనా గొడవలు ఉంటే ఇప్పుడే యేసుతిరి హృదయానికి నిన్ను నీ కుటుంబాన్ని అంకితం చేసే ముందు ఒక్కసారి పాపక్షమాణం కోరుకో. అమ్మా నన్ను మన్నించని అడుగు, నానా నన్ను మన్నించమని తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండు. అలాగే తల్లిగా తండ్రిగా నువ్వు పిల్లలని మంచి మార్గం చూపిస్తున్నావా? పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నావా? పిల్లలకి ఆదర్శ తల్లిగా, ఆదర్శ తండ్రిగా, నమ్మదగిన భార్యగా, భర్తగా నీవు ఉంటున్నావా? ఆలోచించుకో. నీకు నమ్మకత్వం ఉందా నీ భర్త మీద, నీ భార్య మీద? ఆలోచించుకో. తప్పుడు సంబంధాలు ఉన్నాయా? భర్తకు తెలవకుండా, భార్యకు తెలవకుండా పాపాలు ఒప్పుకో ప్రభు సన్నిధిలో. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదా? ఇల్లు హాస్టల్గా, లాడ్జ్గా, హోటల్గా మారాయా? ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకో. యేసు ఉత్తర హృదయానికి నీవు నిన్ను నీ కుటుంబాన్ని అంకితం చేయబోయే ముందు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ప్రేవా, 10 ఆజ్ఞలకు విరుద్ధంగా నేను చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దోషమును ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. నేనొక పాపాత్ముడిని, నేనొక పాపాత్మురాలను దేవా, నా పాపములు మన్నించు, నా దోషములు పరిష్కరించు. నా తల నుండి అది కాళ్ళ వరకు యేసుక్రీస్తు హృదయము నుండి ఈటచే పొడిచి తెరబడినప్పుడు జారిన ఆ పరిశుద్ధ రక్తమొత్తును, జీవజలమొత్తు నన్ను కడగండి దేవా, శుద్ధి చేయండి యేసయ్య అని ప్రార్థించు. ఆయన కరుణ కృప నీ పై ఉండాలని, రావాలని ఆశతో ప్రార్థించు. ఆ తిరుగదయానికి నీవు అంకితం చేయబడినప్పుడు ఆయన నీపై కృంభరించబోతున్న 12 దీవెనలకి నీవు అర్హులుగా మారాలంటే, నీ ఇంటికి అర్హత కలిగి ఉండాలంటే పాపమనే అడ్డగోడలు తొలగించాలి బిడ్డ. అంతకారము నుండి వెలుగులోనికి రావాలి బిడ్డ. సైతాన బంధకాల నుండి యేసుక్రీస్తు శక్తికి నీవు రావాలి బిడ్డ. ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా మన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉత్తమ మనస్తాప ప్రార్థన మనం చేసుకుందాం. కేవలం నోటితో కాదు, హృదయముతో, భక్తితో ఈ ఉత్తమ మనస్తాపార్థన చేసుకుంటూ నీ ఇంటిని, కుటుంబాన్ని ఆ ప్రభుకు సమర్పించుకుందాం. అందరు కలిసి సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్య ప్రసాదం వైపు 2 చేతులు పైకి లేపి నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఆయనకు అంకితం చేయండి బిడ్డలారా. తనను తాను పూర్తిగా తగ్గించుకుని తను ప్రేమించిన బిడ్డలతో యుగాంతం వరకు ఉండాలని, ఇదిగో నా శరీరం అని చెప్పి ఒక రొట్టెను అందుకుని, ఇదిగో నా రక్తం అని చెప్పి పానపాత్రం అందుకుని ఆయన తనను తాను ఒక అప్పరూపములో, ద్రాక్షరస రూపములో తనను తాను మార్చుకుని ఈరోజు కూడా మన సన్నిధిలో వేంచేసి ఉన్నాడు. కనుక విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధి 2 చేతుల పైకి లేపి మీ ఇంటిని, అమ్మను, నాన్నను, అక్క చెల్లెను,
అన్న తమ్ములను తోడ్పుట్టువులను భార్యని భర్తని కుటుంబ సభ్యులను ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆ ప్రభుకు రెండు చేతుల పైకి లేపి సమర్పించి ఒక్క నిమిషం దేవా నువ్వే నా ఇంటికి యజమాని నువ్వే నా ఇంటికి యజమాని యు ఆర్ ద హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అని పూర్తిగా ఆయనకి అంకితం చేస్తూ మనల్ని పూర్తిగా కడగమని శుద్ధి చేయమని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ఆ యేసు హృదయాన్ని స్తుతించి కనపరచి మహిమపరచండి హల్లెలూయా 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 అందరూ స్తుతించు చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించు హల్లెలూయా కొందెత్తి స్తుతించు హల్లెలూయా హల్లెలూయా స్తుతించు 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 Hallelujah 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 yesu parishuddha divya hrudayama jeeva jalama yesu raktama stotramo aradhana hallelujah 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 ప్రియులారా రెండు చేతులు గుండ మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం నేను ఇప్పుడు యేసు క్రీస్తు తిరు హృదయ ప్రతిష్ట ప్రార్థన నడిపించిపోతూ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నా మీ రెండు చేతుల గుండె మీద పెట్టి నేను చెప్పే ప్రార్థన మీరు విశ్వాసముతో భక్తితో చెప్పాలి ఒక్కొక్క ప్రార్థన మీరు చెప్పినప్పుడు మీ ఇంటిని యేసు క్రీస్తు హృదయానికి అంకితం చేస్తున్నానని ఆ భక్తి భావముతో మీరు ఈ ప్రార్థన చెప్పాలి కళ్ళు మూసుకుందాం విశ్వాసముతో భక్తితో గట్టిగా ఈ ప్రార్థన చెప్పండి భక్తిగల భక్తిగల కుటుంబముల మీద కుటుంబముల మీద ఏలుటకు ఏలుటకు తమ ఆశ కోరికలను తమ ఆశ కోరికలను పునీత మరియా మార్గరెట్ అమ్మ గారికి పునీత మరియా మార్గరెట్ అమ్మ గారికి తెలియజేసిన ఓ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ తిరుహృదయమా ఈ దినము మా ఈ కుటుంబమును మీకు రాజాధికారమును ఇచ్చివేయమని బహిరంగముగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ లోకములో ఉన్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్యమాతృగల ప్రకారము నడచుటకు నేను ఆశించుచున్నాను ఈ లోకములో ఆ పుణ్యాభ్యాసములు కలిగిన వారికి సమాధానం వసగుదునని నీవు మాట ఇచ్చి ఉన్నారు కావున ఆ పుణ్యములు మా కుటుంబములో వృద్ధి చేయుటకు నేను ఆశిస్తున్నాను మీరు శపించిన పిశాచును లోకాశలను మా నుండి దూరముగా తరిమివేయుటకు నేను ఆశిస్తున్నాను నా మనస్సు తెలివి హృదయములను మీ హృదయానికి నేను అంకితము చేస్తూ ఉన్నాను మేము తరచుగా దివ్య సప్రసాదము స్వీకరించుట వలన మేము నీ ప్రేమ జ్వాలలను అధికముగా తెలుసుకుందురుగాక ఓ మా మధురమైన యేసు దివ్య హృదయమా
మా కుటుంబములో మా కుటుంబములో ఇంటి యజమానిగా ఉండమని ఉండమని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్ను ఆహ్వానిస్తున్నాను మా జ్ఞాన కార్యములకు మా జ్ఞాన కార్యములకు లోక కార్యములకును లోక కార్యములకును మీ ఆశీర్వాదమును మీ ఆశీర్వాదమును మాకు దయచేయుము మాకు దయచేయుము ఈ లోక ఆశలను ఈ లోక ఆశలను మా నుండి తీసివేసి తీసివేసి మా సంతోషములను మా సంతోషములను పరిశుద్ధపరచి పరిశుద్ధపరచి మా నెప్పులను మా నెప్పులను శాంతి పరచుటలా శాంతి పరచుటలో మేము మేము ప్రాధేయపడి ప్రాధేయపడి వేడుకొనుచున్నాను వేడుకొనుచున్నాము మాలో మాలో పాపములు పాపములు ఇక మీదట ఇక మీదట ఎంత మాత్రమో యాజమాన్యము చేయకుండా మమ్ములను మమ్ములను సకల దుష్ట క్రియల నుండి సకల దుష్ట క్రియల నుండి పాపముల నుండి పాపముల నుండి విడిపించి విడిపించి కాపాడమని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థిస్తున్నాను ఓ నా యేసు యొక్క ఓ నా యేసు యొక్క తిరుహృదయమా తిరుహృదయమా తన పాపములకు గాను తన పాపములకు గాను మనస్తాపపడి మనస్తాపపడి మీ పాదములకు మీ పాదములకు నేను చేరాలని నేను చేరాలని ఆశిస్తూ ఉన్నాను ఆశిస్తున్నాను ఒకరినొకరు ఒకరినొకరు వీడిపోవు గడియ వీడిపోవు గడియ సమీపించినప్పుడు సమీపించినప్పుడు మరణము మరణము మాకు మాకు దుఃఖము దుఃఖము రప్పించినప్పుడు రప్పించినప్పుడు మరణించిన వారులను మరణించిన వారులను ఇంకను ఇంకను ఈ లోకములో ఈ లోకములో ఉండువారు ఉండువారు మేమందరమును మేమందరమును మీ చిత్తమునకు మీ చిత్తమునకు పూర్తిగా పూర్తిగా లోబడి ఉండునట్లు లోబడి ఉండునట్లు అనుగ్రహించుము అనుగ్రహించుము చావు దినము చావు దినము అందరికీ అందరికీ రాకమానదు రాకమానదు ఆ దినమున ఆ దినమున మా కుటుంబము మా కుటుంబము వారందరూ వారందరూ తిరుగా తిరుగా మోక్షములో మోక్షములో ఒకటిగా కూడి ఒకటిగా కూడి సదాకాలము సదాకాలము మీ మహిమను పొగడుచుచు పొగడుచుచు మీ 12 దీవెనలకు మీ 12 దీవెనలకు అర్హులుగా అర్హులుగా మేము చేరి నిరంతరము నిన్ను నిన్ను స్తుతించుదుము గాక స్తుతించుదుము గాక మరియమ్మ గారి నిష్కలం హృదయమునకు నిష్కలం హృదయమునకు మహిమగల మహిమగల పునిత యోజప్ప గారునకు పునిత యోజప్ప గారునకును ఈ మా కానుక జపములను ఈ మా కానుక జపములను మీకు మీకు సమర్పించుతున్నాము పెంచుకున్నాము మరియు మరియు మా జీవిత కాలములో మా జీవిత కాలములో ఆ జపము ఆ జపము మా మనసులో మా మనసులో ఉండునట్లు ఉండునట్లు చేయుదుగాక చేయుదుగాక మన రాజును మన రాజు తండ్రి అయిన యేసునాథుని యేసునాథుని పరిశుద్ధ హృదయమునకు పరిశుద్ధ హృదయము సదా స్తోత్రము సదా స్తోత్రము ఆరాధన ఆరాధన స్తుతి మహిమ కలుగునుగాక కలుగునుగాక ఆమేన్ 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 రెండు చేతులు పైకి లేపి బిడ్డలారా మీ కుటుంబాన్ని పూర్తిగా యేసుక్రీస్తు తిరుగదయాన అర్పిస్తూ ఇంటి యజమానిగాను ఆయనను ఆహ్వానించుకుంటూ ఆ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి స్తుతి ఆరాధన స్తోత్రం కలుగునుగాక అని చేతుల పైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు ఆ యేసు తిరుహృదయం హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు
రెండు చేతుల గుండె మీద ఒకటి పెట్టండి. బిడ్డలారా, మనము యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయానికి తల్లి మరి విమల హృదయానికి మీ ఇంటిని అర్పిస్తూ నజరతిలో యేసు క్రీస్తు జోజప్ప మరియమ్మలు జీవించిన ఆదర్శ కుటుంబములు వెలసినటువంటి పుణ్యములు మీ జీవితంలో కూడా మీ కుటుంబములు కూడా యేసు క్రీస్తు హృదయానికి అనుకూలంగా తల్లి మరి విమల హృదయానికి అనుకూలంగా మారాలని ఉండాలని ఆశిస్తూ నేను పాడిన ఈ పాట భక్తితో నా తర్వాత మీరు కూడా పాడండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క లైన్ ప్రార్థనగా మలచి ఇంటిని అర్పించు దేవునికి. ఆ ఇంటిలో పాపమచ్చ లేకుండా పాపమరక లేకుండా పరిశుద్ధముగా తిరహృదయానికి అనుకూలమైన బిడ్డలుగా జీవిద్దాం. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకి అనుగ్రహం కురిపించుమా. అందరూ యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకి అనుగ్రహం కురిపించుమా. అందరు పాడదామా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా. యేసు పరిశుద్ధ హృదయానికి దేవా నా ఇంటిని అర్పిస్తూ ఉన్నా. ఆ తిరుగుదేముడు జారిపడిన యేసు రక్తముతోనూ జీవ జలముతోనూ నా ఇంటిని కడగండి. ఇంటిలో పాపమచ్చ లేకుండా పాపమరక్క లేకుండా శుద్ధి చేయండి. నీ తిరుగుదయానికి మా ఇంటిని అంకితం చేస్తూ ఉన్నానయ్యా అని ప్రార్థించు. యేసు దేవా మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. అమ్మ పరిశుద్ధ విమల హృదయానికి మీ ఇంటిని అర్పించు. ఆ అమ్మ నజరత్తులో కుటుంబాన్ని నడిపించినట్లు, ఆ అమ్మ కాన వివాహ పల్లెలో కుమారుని దగ్గర ప్రార్థించినట్లు,
నీ కోసం మనవి చేసే ఒక తల్లిగా ఇంటి యజమానురాలుగా ఆమెని ఆదర్శమూర్తిగా తీసుకుంటే బిడ్డలారా ప్రార్థిద్దాం. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. ఒమిసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. ప్రిపిల్లారా అసాధ్యమైతే మోకరించండి. ఆ యేసు క్రీస్తు మన మధ్య వేం చేసి ఉన్నటువంటి దివ్యప్రసాద సాన్నిధ్యములో ఈ చివరి ఆరాధన గానం పాడుకుంటూ దివ్యప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఆశీర్వాదం మీ ఇంటి మీద ఆయన యాజమాన్యత్వం ముద్రగా మారాలని, మీ శరీర మనస్సుల మీద తన యాజమాన్య ముద్రగా మారాలని పౌలు గారు పలికినట్లుగా, ఇక మీదట నన్ను ఎవరు బాధపెట్టుకుంటున్నగాక, ఏలైనా శరీరములో నేను యేసుక్రీస్తు ముద్ర ధరించి ఉన్నాను. యేసుక్రీస్తుకి అంకితం చేయబడిన బిడ్డగా నువ్వు మారాలి. ఆయన అంకితం చేయబడిన నీ కుటుంబముగా నీ ఇల్లు మారాలి. వినయముతో ప్రభు సన్నిధిలో సాగిలపడి ఈ చివరి ఆరాధన గానం పాడుతూ ఉండగా ఆ అంకిత ముద్ర నీపై వేయబడాలని ఆశతో ప్రార్థించు. ఆరాధనా
త్రిత్వైకా రాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైక ఆరాధనా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది మమ్మ సదా కరుణించి కాచే కాపాడిన ప్రభువా మానవులపై నీకున్న అపారమైన ప్రేమాగ్ని గాయపడిన నీ పరమ పవిత్రత హృదయము నుండి ప్రకాశింప చేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా మా కొరకై మీ చివరి బింతు రక్తమును జీవజలమును కూడా ధారగా పోసి పూర్తిగా ఒక యాగబలిగా మారినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా ప్రేమించిన బిడ్డలతో కలిసి ఉండాలని కడరాత్రి భోజన వేళలో స్థాపించిన దివ్య సప్రసాదమును మేము విశ్వాసముతో నమ్మకముతో ముద్దు పెట్టుకునుచున్నాము కౌగలిస్తూ ఉన్నాము ఆ దివ్య సప్రసాదము ద్వారా ఆ దివ్య శరీరక్తము ద్వారా పోషింపబడినటువంటి మీ బిడ్డలు నీకు అంకితం చేయబడినటువంటి శరీర మనస్సు ఆత్మలతోనూ కుటుంబముతోనూ మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దేవదవ్యమానములను వేంచేసి ఉండి ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డల కుటుంబమును ముద్రించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం శరీర మనస్సు ఆత్మలను ముద్రించమని ప్రార్థిస్తున్నాం మీకు తగిన బిడ్డలుగా ఇహలోక జీవితములో మేము జీవించి మీ జీవగ్రంథములో ఆ హృదయములో మా పేర్లు రాయబడి ఆ నిత్య మోక్ష భాగ్యమునకు మేము అర్హులుగా మారునవుగాక ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా మీ ఇంటిని ముద్రించి ఇంటి యజమానిగా జీవించునుగాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రేమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ పండుగ నాడు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మిమ్మందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ఆన్లైన్లో ఈ మాస స్పాన్సర్ చేయటానికి ఇద్దరు కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు తన్నగుండ్ల అవినాష్ రెడ్డి ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ రెండో కుటుంబం
రేపటి బాలస్వామి అండ్ జయమ్మ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ గుంటూర్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్. ప్రిబులారా, ఈ రెండు కుటుంబాలు ఈ శనివారం ఈ పరిశుద్ధ బలిని ఆన్లైన్లో స్పాన్సర్ చేసి లోకవ్యాప్తంగా ఎంతోమంది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాద పొందాలని ముందుకొచ్చి ఉన్నారు. ఆ రెండు కుటుంబాల కోసం ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ రిపార్టెడ్ సోల్ ఆఫ్ కే జసీంతా అండ్ కే ఇన్నర్ రెడ్డి, ఆఫర్డ్ బై జ్యోతి అండ్ సందీప్. ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఆఫర్డ్ బై అల్లం సందీప్ రెడ్డి అండ్ సుప్రజ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భాగ్యం, ఆఫర్డ్ బై తల్లపల్లి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ కోవిడ్ 19 విక్టిమ్స్, ఆఫర్డ్ బై రత్న ప్రభ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ వంశీ, ఆఫర్డ్ బై రత్న ప్రభ. ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్, ఆఫర్డ్ బై ఎ వెల్విషర్. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు మదర్ మేరీ అండ్ బ్లెస్సింగ్స్, ఆఫర్డ్ బై గాదారి దీప అండ్ శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ, కార్నె ప్రదీప్ అండ్ పవర్లిక అండ్ ఫ్యామిలీ. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఆఫర్డ్ బై ఏ జోసెఫ్ రెడ్డి. ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఆఫర్ దాట్ చైల్డ్ ద క్యాథలిక్ చర్చ్ ఎస్ ఎ ప్రీస్ట్ అండ్ సల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆఫర్డ్ బై దూలం మంజుల శ్రీనివాస్. ఫర్ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ ఆర్ఫన్స్, ఆఫర్డ్ బై వడ్రనం నాగరాజు అండ్ శోభారాణి. ఫర్ ద హీలింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ జోసెఫ్ మహీందర్ అండ్ అజిత్ రవీందర్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ అపాన్ దెమ్, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కరుణ కుమార్, ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం. థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ, ఆఫర్డ్ బై సోనీ సెబాస్టియన్, జెర్మయా సోనీ, ఆన్సీ సోనీ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. Thanksgiving Mass for Sacred Heart of Jesus and Mother Mary for favors received, offered by Hrithika and Shanti Anthony Mahinder. Thanksgiving Mass for recovery of Spandana Reddy and for good health and blessings offered by Elizabeth Reddy, Bal Reddy and family, Kondula, Avinash and Maria, Jacinta family. For the special blessings and growth in the business and good health of Silla Gopal Rao and Nirmala, and God's blessings upon the family, offered by Silla Kumar, Sarath Chandra and Divya Shree. For God's blessings and for the good marriage proposals, offered by Lavanya. For good health of Udumala, Inna Reddy and Tumma, Xavier Mary. For special intentions and for successful blessings of Telangana Pindi Vandalu, offered by Allam Sunil Reddy. For the dependence of the heart and brighter future for Allam Akhil, offered by Allam family members. For the gift of a child and blessings upon the family, offered by Bharati and Sanjeet. For a special prayer to Sacred Heart of Jesus for the retreat center in Eluru. The Lord may bless Father Benny, offered by Anthony Mahinder, Santiana Mary, Hrithika Maria, and Antonette. Thanksgiving Mass for God's mercy in the life and good health of all family members, and good health and success in the business, offered by Tanagudla Avinash Reddy. For a special intentions of Praveen, Anita, and Meenal Amin, offered by Tanagundla Avinash Reddy. For peace in the family and good health of the family members, offered by Repudi Balaswamy and Jayaman family. Thanksgiving Mass and special intentions offered by Sacred Heart of Jesus by Y.S. Martin and family. For a special blessings upon N. Kirti Kumar and Manchuleta on their wedding anniversary, and Thanksgiving Mass offered by the parents and children. For God's blessings upon Srinivas Reddy and to come out from the evil through the offered by the family members. Thanksgiving Mass for good result in the inter first year offered by Nipla, Nagasai and Sandeep. Thanksgiving Mass for the successful surgery to Sirisha and for good health of Sirisha, offered by Dondapatti
Virendra Kumar, Sirisha, Karthik and Deepak for God's blessings upon T. Madhu on his birthday. Thanksgiving Mass offered by K.C. Reddy and family for special intentions offered by Praveen Anita and Meenal, Amil and family for the good health of the family members offered by Praveen Anita and Meenal Amin for a good job and for Meenal offered by Praveen Anita for job security for Praveen and God's blessings offered by Meenal Amin for rebuilding and the development process of building and removal of all the hurdles and the guidance as we plan to change a place offered by Praveen Anita and Meenal Amin. Thanksgiving Mass to Sacred Heart of Jesus and the departed soul of Erva Prakashamma offered by Y. Nakshatram. Thanksgiving Mass to Sacred Heart of Jesus for the departed souls of Allam, Ratulamma and Kasparadi offered by Y. Shoureddy. Priya Sahodari Sahodalara, Meeru Pettinchina, ee Parishuddha Balipooja intentions anni kuda, ee Balipeetha meeda, Yesu Kristu Parama Pavitra Hrudayaniki, Manam Ankitam Chestu, ee Balini Arpinchabothunnam, Bhaktito, ee Yokka Balini Arpinchutam. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పిల్లలారా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ బలిలో మీ ఇంటిని మీ కుటుంబాన్ని యేసుక్రీస్తు పవిత్ర హృదయానికి ప్రతిష్ఠించి ఆ 12 దీవెనలు మీరు పొందాలని ఆశతో భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. पिता पुत्र पवित्रात्मना ममुना आमीन. मननाथुडैन येसु क्रिस्तु कृपा सर्वेश्वरुनि प्रेमा पवित्रात्म सहकारमु मी अंदरितो उंडुनु गाका. मी आत्मतोनु उंडुनु गाका. प्रियपट्लारा येशु क्रिस्तु परम पवित्र हृदयानिकी आयन प्रेमकु విరుద్ధమైనటువంటి మన నిరాకరణ కానీ మన అశ్రద్ధ కానీ మన పాపములు కానీ సైతాను వలన కలిగినటువంటి బంధకాలు కానీ ఏదైతే ఆ దీవెనలు నీ పొందలేక నీ ఇంటిలో ఆ వాగ్దానాలు యథాకాలం జరగలేక చేస్తూ ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం.
యేసయ్యా ఆ పరిశుద్ధ రక్తముతో నా తల నుండిది కాళ్ళ వరకు నన్ను కడిగి శుద్ధి చేయండి. మా ఇంట్లో ఆ యేసు రక్తాన్ని చిలకరించండి, శుద్ధి చేయండి అని ప్రార్థిద్దాం. ఆ జీవజలము మనకు పవిత్రతను చేకూర్చాలని కోరుకుంటూ పాపాలన్నీ ఒప్పుకుందాం. ఆ యేసుక్రీస్తుని నీ ఇంటి యజమానిగా అంగీకరించి మీ జీవితానికి యజమానిగా స్వీకరించి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగ అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతి మాలకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ పండుగ నాడు సంతోషముతో ఉత్సాహముతో ఆ త్రైత్వక దేవుని మహిమగానం పాడుకుంటూ ఆదిన స్తుతించి ఆరాధించుకుందాం. దివ్య తేజునికి మహిమా మహిమా మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమా మహిమా, దివ్య తేజునికి మహిమా మహిమా మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పితా సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పితా సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా. గ్లోరియా 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 తేజునికి మహిమా మహిమా మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. జన సైత పుంద్రుడ మాయేసువా
సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక జనితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో క్రియతే మహిమా మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము పిచ్చకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పితగుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా ఆమేన్ 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 ప్రార్థించుదము సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా మీ ప్రియతమ కుమారుని హృదయమందు మేమానందించుచున్నాము ఆ హృదయ పూజ ఆరాధనల ద్వారా ప్రసాదిదములగు ఫలితమును కూడా మేము అనుభవించుచున్నాము ఆ స్వర్గీయ వరముల నిధి నుండి మేము మీ అమిత కృపా సహాయమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుమని మిమ్ము ప్రతి మాలుకొనుచున్నాము మీతోనూ పవిత్రాత్మతో సహా
యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎందుకనా మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు, ప్రభు ఈ భూమి మీద జనులందరిలో మిమ్మే తన స్వంత ప్రజలుగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రజలు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానంను నిలబెట్టుకోగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడుకొని వచ్చెను. ఐగుప్తు రాజు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని శిక్షించు తీరును. తనను ద్వేషించు వారిని దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. ఆయన ఎవరి తప్పిదములను వారికే వారి ప్రతిఫలములను అనుభవించినట్లు చేయును. కనుక నేనీనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను విధులను చట్టములను తూచ తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది, కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు, కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనల్ను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరిడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలేను. దేవుని ఎవరును ఎన్నడును చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొననిచో వాని యందు దేవుడు దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమైడై జీవించినచో అతను దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాప మగమ రీ రి సరి సగా మరీ సస
సుస్వరాలతో కీర్తింతుము తంబుర నాదాలతో ఆరాధింతుము సుస్వరాలతో కీర్తింతుము తంబుర గానాలతో ఆరాధింతుము ప్రభు నీవు చేసిన మేలులు తలచి స్తుతింతును కీర్తింతును ప్రభు నీవు చేసిన మేలులు తలచి స్తుతింతును కీర్తింతును స్తుతింతును కీర్తింతును సుస్వరాలతో కీర్తింతును తంబుర గానాలతో ఆరాధింతును హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండురుగాక పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 25 నుండి 30 వరకు ఆ సమయమున యేసు ఇట్లనను పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విజ్ఞానులకును వివేకవంతులకును వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను అవును తండ్రి ఇది మీ అభీష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరుగపరచ కోరుదురో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు భారముచ్చే అలసి సులసి ఉన్న సమస్త ప్రజలారా నా యుద్ధకు రెండు మీకు విశ్రాంతిని ఒసగదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్రత హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు ఏలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ఆమేన్ ప్రియబడలారా అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలిలో మీరు పెట్టించిన బలిపూజ ఉద్దేశాలను అలాగే రెండు కుటుంబాలు ఈరోజు ఈ యొక్క పవిత్ర కార్యాన్ని స్పాన్సర్షిప్ చేసి ఉన్నారు వారందరి ఉద్దేశాలను ఈ బలిలో కానుకగా అర్పించి మనం ప్రార్థన చేసుకుందాం అలాగే ఈ అర్పణ సమయంలో మీరు వేలాది మంది ఆన్లైన్లో మాసలు పాల్గొంటున్నారు మీ ఇంటిని మీ కుటుంబ సభ్యులను యేసు తిరు హృదయానికి అంకితం చేసి ప్రార్థన చేయండి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము మీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం చేకొను మోదముతో చేకొను మోదముతో
అనుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము సకల జగత్తుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి సకల జగత్తుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి కరుణా ప్రేమ సహనము నాలో పెంచుము స్వామి పెంచుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము సహోదరి సహోదరులారా మనము అర్పించే బలి సర్వశక్తి గల ప్రతియన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం బిడ్డలారా ఈనాడు యేసుక్రీస్తు పవిత్ర తిరుహృదయ పండుగ స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన తనగుండ్ల అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వారి ప్రార్థనలను కోరికలను ఈ బలిలో కానుకగా అర్పించుకుందాం అలాగే రేపటి బాలస్వామి అండ్ జయమ్మ ఫ్యామిలీ గుంటూరు నుండి వారి తలంపులు ఉద్దేశ లక్ష్యాలు ఈ బలిలో కానుకగా అర్పించుకుందాం అలాగే నాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన మీ అందరి ప్రార్థన విన్నపాలను ఇక్కడ అర్పించుతాం ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసలో పాల్గొంటున్నారు నిశ్శబ్దంగా మీ ఇంటిని మీ కుటుంబాన్ని మీ ఒక్కొక్కరిని యేసు పరిశుద్ధ పరమ హృదయానికి అంకితం చేయండి సమర్పించండి ఆయనని మీ ఇంటి యజమానిగా మీరు ప్రతిష్ఠించండి మీ జీవితానికి నాయకుడిగా ప్రతిష్ఠించండి బిడ్డలారా సమస్యలకు పరిష్కారం ఇస్తాడు ఆయన శాంతి సమాధానం స్థాపిస్తాడు ఆయన కుటుంబ సభ్యులలో ఐక్యత కలిగిస్తాడు ఆయన దంపతుల మధ్యలో ప్రేమ పుట్టిస్తాడు ఆయన నీ కృషి ఫలము మీరు అనుభవించేలాగున చేస్తాడు ఆయన మీ చేపట్టే పనులలో మీకు విజయము అని ఇస్తాడు ఇవి అన్నీ ఆయన వాగ్దానాలే అలాగే ఈరోజు పి ప్రవీణ్ తన బర్త్డే జన్మదినము కొనియాడుతుండగా
దేవుని సేవలో మాకు తోడుగా ఉన్నటువంటి ప్రవీణ్ని తన కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిద్దాం. తన కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ప్రసాదించాలని, దేవుడు ప్రవీణ్ని అభివృద్ధికి నడిపించాలని, సమృద్ధి ఆ ఇంట్లో కలగాలని, పిల్లలకి మంచి చదువు మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేయాలని, ప్రవీణ్ని కుటుంబాన్ని దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయములో బదులపరుచుకొని ఎల్లవేళల సకల ఆపతుల నుండి చేత్తపడి మంత్రశక్తి నుండి సంరక్షించాలని ప్రవీణ్ కుటుంబం కోసం ఈ బలి ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమున త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణను స్థాపించిది, తమ్ము తానే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థము దీనిని చేయమని ఆజ్ఞాపించిరి. మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము సంతృప్తి పొందుచు ఉన్నాము. మా కొరకు చిందిన ఆయన పరిశుద్ధ రక్తము పాపముల నుండి మమ్మల్ని శుద్ధి చేస్తూ ఉన్నది. ఈటచే పొడిచి తెరబడిన ఆ పరమ పవిత్ర హృదయము నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమను కరుణను ఆ స్నేహాగ్నిలో మీ బిడ్డలందరినీ కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చింది మీకు వందలు అర్పిస్తూ ఉన్నాం. కావున దూతలతోనూ అతి దూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వీంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. బిడలారా సాధ్యమైతే మోకరించి పరిశుద్ధాత్మ ప్రభావము మీ ఇంటికి శాంతి సమాధానము తెచ్చుకునేలాగున, మీ హృదయములో ఆ దేవుని స్నేహాగ్ని మండుచున్నలాగున, కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత కలిగి ఉండేలాగున, భార్యాభర్తలు మరణం వరకు నమ్మదగినటువంటి దంపతులుగా జీవించేలాగున, ఆ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మనల్ని పూర్తిగా సమర్పించి ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ వృధిమాలు కొనుచున్నాము. విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలు ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణ వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ పండుగను కొనియాడటానికి మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందను చెల్లిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు శరీరక్తములు పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ అభిషేకించి మా కుటుంబములో మా ఇంటి యజమానిగా ఉంటమని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తూ ఉన్నా. ఏలిన వార ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మాబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులను, మఠగణ్యులను, నీ సేవకులు, సేవకులందరినీ ఆ యేసుక్రీస్తు దివ్య హృదయ ప్రేమాగ్నితో మండించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక దీపస్తంభముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉత్థానమగదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన మా కుటుంబ సభ్యులు, పూర్వీకులు, తల్లిదండ్రుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను నీ సన్నిధికి చేర్చండి ప్రభువా.
ఉద్రజ స్థలములో పీడింపబడుతున్న ఆత్మలపై కరుణించి ఆ దండన స్థలము నుండి వారిని విడిపించి అట్రే సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయ చూపండి ప్రభువా. ఆన్లైన్లో మాసలు పాల్గొన్న ప్రతి ఒక్కరిని, మాస పెట్టించిన వారిని, ఇద్దరు స్పాన్సర్స్ని, వారి కుటుంబాన్ని ప్రభువా నీ తిరహృదయానికి మేము అంకితం చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇహలోక జీవితయాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్య ఆనందం పొందుదముగాక. ఈ మా ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ఆ యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ఓ ప్రభువా, అన్ని కీడలని మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిము. మీ దయానుగ్రహం వలన ఈ బిడ్డల కుటుంబాల నుండి సకల పాప మచ్చలను, పాప మరొక్కలను, సైతాన చేత్తపడి మంత్రశక్తులను, అన్ని విధుల చెడు అలవాట్లను, ఇంటిని కళంకపరచు ప్రతి పైశారి క్రియలు యేసు రక్తములోను, యేసు హృదయములోను బంధింపబడును గాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అప్పవసతో వచ్చిచ్చిన ప్రభుని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈరోజు ఈ బిడ్డలు చేసిన వారి కుటుంబ ప్రతిష్టను కటాక్షిపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు మీ నిజమైన శాంతి సమాధానములను, నీ 12 వాగ్దానాల పూర్తీకరణ వారికి జరుగునట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని కృపల లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని కృపల లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన కొరకై గాయపడిన యేసు తిరు హృదయము. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ పండుగ నాడు కరోనా వ్యాధి వలన
ఆ శరీరం రక్తమును స్వీకరించలేని పరిస్థితిలో కళ్ళు మూసుకుని నీ చేతుల గుండె మీద పెట్టి ఆ యేసుతర శరీరం ఆ రక్తమా మాలోకి ఏం చేసిరండి అని ఆత్మలో ఆ ప్రభువు ప్రసన్నత అనుభవించడానికి ప్రార్థన చేయండి. యేసు ప్రతి హృదయానికి ఆ ప్రేమకు నువ్వు కూడా నిమగ్నం అవ్వాలని నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నా, ఒక శుభ సమాచారం. అదేంటంటే, ఈరోజు నుంచి అన్ని చర్చిలలో ప్రతిరోజు మీరు వెళ్ళి ప్రత్యక్షంగా పరిశుద్ధ బలిభోజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే అవకాశం వచ్చే వరకు ఆన్లైన్లో ఈ ఆరాధన, పరిశుద్ధ బలిభోజ, వాక్య పరిచర్య కొనసాగించాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత
అన్ని చర్చిలు ఓపెన్ అవుతాయని మాసలు ఉంటాయని మీరు గుడికి వెళ్ళవచ్చు అని నేను అనుకొని రెండు వారాలు నేను ఆన్లైన్లో ప్రోగ్రామ్ ఆపేశాను నేను చేయలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లాక్డౌన్ కంటే ఎక్కువగా కోవిడ్ 19 కరోనా కేసెస్లు పెరిగాయి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు చాలా చర్చిలు ఇంకా మోయబడే ఉన్నాయి కొన్ని ఓపెన్ అయ్యాయి కానీ ఎక్కువగా చర్చిలు మోయబడే ఉన్నాయి అంతే మాత్రం కాదు ఓపెన్ అయిన చర్చిలలో కేవలం 10 లేదా 15% మంది మాత్రమే గుడికి వెళ్తున్నారు భయపడి అందరి ఇంట్లోనే ఉంటున్నారు గుడికి వెళ్ళకుండా ఈ పరిస్థితిలో ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా పూజలు లేకుండా మీ విశ్వాసం తగ్గిపోకుండా సైతాను వచ్చి మీ విశ్వాసాన్ని పాడు చేయకుండా మీ మనసు రకరకాల సినిమాలకు గాని చెడు వీడియోలకు గాని లేనిపోని వాట్సాప్ లో ఫేస్బుక్ లో మీరు మునిగిపోయి ఎక్కువగా పాపాలకి పడిపోకుండా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి దేవుని ఆత్మ ఈ ప్రేరణ కలిగించాడు అందువల్ల గమనించండి లాక్డౌన్ లో 2 నెలలు ఎలా మీకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఎస్విడి ఐఎన్హెచ్ అనే యూట్యూబ్ లో ఎలా మీకు పూజలు వాక్యము ఆరాధనలు మేము ఆన్లైన్ లో చేశాము అలాగే మీకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ మాసు ఈ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము మీకు మేము అందిస్తున్నాం అందువలన మీరు అందక ముందు చేసినట్లుగా ఈ సందేశాన్ని అందరికీ మీరు పంపించండి మీరు మాత్రం కాదు అందరూ బలపడాలని అందరూ ఎదగాలని అందరూ దేవుని యొక్క ఆత్మలో నడిపించబడాలని మీరు ఇది మీ కాంటాక్ట్లకి మీ ఫోన్లో ఉన్న నంబర్లన్నిటికీ ఈ యొక్క వీడియోని మీరు పంపించండి దేవుని సువార్త పరిచర్యలో ఇవాంజలైజేషన్లో మీరు కూడా భాగస్థులుగా మారుతారు అలాగే ప్రతిరోజు మీ ఇంటెన్షన్స్ మీ ప్రార్థన విన్నపాలు పరిశుద్ధ బలిపూజ పెట్టించాలి అని కోరుకుంటే మీరు లాక్డౌన్లో చేసినట్లుగా మా నంబర్లు మీరు కాంటాక్ట్ చేయండి మీకోసము మీ అవసరాల కోసము ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజను మేము అర్పించి మీకోసం ప్రార్థన చేస్తాం మాకోసం పూజలు అర్పించే గురువులు లేరని పూజ పెట్టించే అవకాశం మాకు లేదు అని మీరు ఎంతోమంది నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టి అడిగారు ప్రియులారా దేవుని సేవకులుగా ఇది మా బాధ్యత అందుకే నాకు పూజ పెట్టించే అవకాశం లేదని మాకోసం పూజ లేదని మీరు బాధపడకూడదు మీకు అవకాశం ఉంది అలాగే ప్రతిరోజు ఆన్లైన్లో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం చేయటానికి ప్రియులారా మాకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల మీరు ఎవరైనా దేవుని ఆత్మ ప్రేరణ వలన ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క వారం నేను ఆన్లైన్లో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తానని మీకు ప్రేరణ ఉంటే ఈ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి మీకోసము ఆనాడు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీ కుటుంబం కోసము మేము అర్పిస్తాం అలాగే గమనించండి సోషల్ డిస్టెన్స్ని సామూహిక దూరాన్ని మీరు పాలించండి ఎందుకంటే కరోనా కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగాయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి లాక్డౌన్లో మనుషులకి భయం ఎక్కువ ఉండేది కరోనా తక్కువ ఉండేది ఇప్పుడు కరోనా ఎక్కువ అయ్యాయి మనుషులకి భయం తగ్గిపోయింది ప్రియులారా గమనించండి నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు ఉన్నారు ఈ గాంధీ హాస్పిటల్లో సేవ చేస్తున్న వారు వాళ్ళు కొన్నిసార్లు కాల్ చేసి అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో అక్కడ ఏం వాస్తవంగా జరుగుతూ ఉన్నాయో అని నాతో కొన్నిసార్లు మాట్లాడారు ప్రియులారా కరోనా వస్తే చాలా ఘోరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది
మీడియా మనకి వాస్తవమైనటువంటి రిపోర్ట్ బయట ఇవ్వటం లేదు. వాస్తవం ఇంకా ఘోరంగా ఉంది. అందువలన మీ ప్రాణం మీ చేతిలో ఉంటుంది. జాగ్రత్త ఉండండి. సాధ్యమైతే మాత్రమే ఏమైనా తప్పనిసరిగా బయటకు వెళ్ళే పని ఉంటే మాత్రం మీరు బయటకు వెళ్ళండి. లేకుంటే అనవసరంగా ఊరికే బయటకు తిరగవద్దు. బయటకు వెళ్ళేటువంటి మాస్క్ మీరు వేసుకోండి. శానిటైజర్ని చేతుల్ని కడుక్కోండి. నీట్నెస్ మీరు పాలించండి. మీ కుటుంబాన్ని మీ ప్రాణాన్ని మీరు కాపాడండి. తప్పకుండా డివైన్ మర్సీ సెంటర్ నుంచి ప్రతిరోజు మీకోసం మీ కుటుంబం కోసం కరోనా మహమ్మారి నుండి దేవుడు మిమ్మల్ని కాపాడాలని మా ప్రార్థన మీకు తోడుగానే ఉంటుంది. దేవుడు మీ అంతర్ని కూడా దీవించి నడిపించునుగాక. లేచి నిలబడదాం చివరి ప్రార్థన కోసం. ప్రార్థించుదము అనురాగ పూరితులైనవు సర్వేశ్వరా, మీ ప్రేమ ప్రసాదిద పవిత్ర పరమ మాధుర్యమందు మేము ప్రజలింపచేయునుగాక. తద్వారా మీ కుమారుని చెందకు ఆకర్షితులమగుచ్చుచు మేము ఆయనను మాతో పాటు మా ఇంటి యజమానిగా మీ దివ్య హృదయానికి అంకితమైన బిడ్డలుగా మీకు సాక్షిగా మేము జీవింతుముగాక. మీ శరీర రక్తములను మీ మాంసమును భుజించి మేము బల పొంది మరణము వరకును మేము మీకు సాక్షులుగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి యేసు పరమ పవిత్ర హృదయానికి అంకితము చేసి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితునివోలే ఆదరించావో బోధకుడై నన్ను మందలించావో. స్నేహితునివోలే ఆదరించావో
బోధకుడై నన్ను వందలించావు యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా చావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు కష్టములో నున్న నీరెక్కలదాచావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు ఏ విధమున నిన్ను నే పొగడగలను ఏ విధమున నిన్ను నే పొగడగలను నీ రుణము నేనెల తీర్చగలను నా దేవా నా ప్రభువా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా